వెల్కమ్ టు టీవీ నిన్ రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దినపత్రికలలో వచ్చిన ప్రధాన అంశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు వాస్తవ విషయాలు మేము ముందుకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజా సంగ్రహ యాత్ర నాలుగో విడత కొనసాగుతుంది అటు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఇటు మునుగోడుకు సంబంధించి ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కలెక్టరేట్ల భవనాల ప్రారంభోత్సవాల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కొనసాగుతుంది ఇటు ఎక్కువ మరోవైపు నిన్నటికి నిన్న ఆ తీన్మార్ మల్లనకు సంబంధించి కూడా ప్రధాన అంశం కూడా హైలైట్ గా మారిన పరిస్థితి అయితే చూద్దాం మొదటిగా ఆదాబ్ హైదరాబాద్ దినపతికే చూద్దాం ఆదాబ్ హైదరాబాద్కి సంబంధించి యాడ్ అయితే చూడొచ్చు ఏంటంటే ఇలా ప్రజా సంగ్రమ యాత్రకు సంబంధించి ఏంది నాలుగో విడతకు సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇగో నియంతృత్వ అవినీతి కుటుంబ పాలన విముక్తి కోసం ప్రజా యాత్ర నాలుగో విడత విడత నాలుగో విడత ప్రారంభ సభ రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చేస్తున్న ఆటంకాలను అధిగమిస్తూ పోరాటం చేస్తున్న ఆటంకాలను అధిగమిస్తూ సవాళ్లను ధీటిగా ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ విరామం ఎరుగక చేస్తున్న ప్రజాసంగ్రామయాత్ర మూడు విడతల దిగ్విజయంగా పూర్తి చేసుకుని నాలుగో విడత ప్రారంభ ఇది పాదయాత్ర ఈ రోజు కుత్బుల్లాపూర్ నుండి మొదలై ఎల్బీ నగర్ దాకా పది రోజుల పాటు సాగనుంది వేదిక రామ్లీల రామ్లీలా మైదానం కుత్బుల్లాపూర్ సమయం ఉదయం పదకొండు పది గంటల కట కాషాయ దళపతి అడుగు జాడల్లో అడిగేద్దాం బీజేపీని బలపర్స్తాం భారత్ మాతాకి జై నాలుగో విడత ఇక్కడ జై శ్రీరామ్ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీర్లకి ఇది మిస్ అవుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇది చూసుకోరు ఒకసారి తెలంగాణ ప్రజలారా ఇలా ఏం మిస్ అవుతుందో ఒకసారి చూసుకోర్రీ తెలంగాణకు సంబంధించి ఒకసారి చూసుకోరు అంతే ఇక రైట్ ఇక వార్తల పరిస్థితి చెయ్యి వేస్తే చాలు కొండెక్కి కూతేసిన మన మనకాడ నాయకుడైన నాయకుడు ఎవడైనా పేరు పెట్టి పలకరిస్తే చాలు ఇట్లా పండగ చేసుకున్న ముచ్చట్లు ఉన్నాయి నిర్ర నీలుగుతున్న రాజకీయ నాయకుడు సుదరోడి పెళ్ళికొచ్చి తలంబ్రాలు వేస్తే ఊరంతటి ఉరుకుతున్నప్పుడు ఉరుకుడు పెట్టిన ఉన్నాయి కానీ ఒక పచ్చి ఒక పచ్చి నిజం చెప్తా రాసుకు నువ్వైనా నేనైనా పై అంతా ఎంత బురద కొట్టుకుని రేయనక పగలనక రయ్యమని నీ లీడర్ గాడు నిక్కర్ జారిపోతుందంటే కూడా జాడనంత కోనివ్వడు మన ఆడపిల్లలు ఉపవాసం ఉండి గొడ్డుకారంతో గోసరిల్లిన వాడి దొడ్డు కారమే పిగనెక్కక కాలు విండి భూమి వంగి వంగి మొక్కైందంట ఏందట ఓ బహుజన బంధువులరా గిదేనా మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంశం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఎయిలైట్ చేసింది దీని పూర్తి అర్థమైందో తెలుసా ఆజ్ కీ బాత్ కి సంబంధించి నమ్ముకున్న లీడర్ ఇయో నేను ఒక ముచ్చట చెప్తా రాజకీయ నాయకులు ఎవ్వలైనా సరే ఎక్కడున్నా సరే ఎవడైనా సరే చిన్న చోట బడా ఎవరైనా గాని రాజకీయ నాయకులు అనేవాళ్ళు నిన్ను పేరు పెట్టి పిలువగానే నీ కొమ్ములేం అయ్యే పేరు పెట్టి పిలిచింది మా లీడర్ అరే రాజా ఎలా మళ్ళా పుల్లనా ఇన్నావా మా లీడర్ నన్ను పేరు పెట్టి పిలిచినా మా ఎమ్మెల్యేకి నేను తెలుసు మా మినిస్టర్ నేను తెలుసు మా ముఖ్యమంత్రికి నేను తెలుసు అంటే మీ ఇంట్లో కచ్చిగా ఉపవాసం ఉంటే ఆయన బువ్వ పెట్టడు మీకు కష్టకాలం అయితే ఆదుకోడు అనేది సారాంశం ఇంకో అంశం ఏంది మన ఎమ్మెల్యే పెళ్లిలకు లేకపోతే ఫంక్షన్లకు ఇంకా దేనికైనా అత్తే మన ఇంట్లో ఏదైనా కష్టం అత్తే ఎవ్వరు రాడు అని చెప్తున్నారు రాజకీయ నాయకుడు అంటే నమ్మే రోజులు కాదు అని చెప్తున్న పరిస్థితి ఇక ప్రత్యేక హోదా తిరిగి రాదు దాన్ని మళ్ళీ